హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు, మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10:30 వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 12:30 వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, ఎస్బీఐ బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. స్థలం యామ్ శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. యోహాన్ సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నాయందు విశ్వాసం ఉంచుడి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, నా ఫింగర్ చూపెట్టి, ఇది ఒక కమాండ్మెంట్, ఇది ఒక ఆజ్ఞ లాంటిదే. ఏంటంటే, నీ హృదయము కలవరపడనీయకుడి. దేవుని యొక్క బలమైన మాట ఇది. ఉట్టిగా చెప్పట్లేదు దేవుడు కలవరపడకలే అని చెప్పట్లే. ఇది ఒక కమాండ్మెంట్ లాగా చెప్తున్నాడు, ఒక ఆజ్ఞ లాగా గట్టిగా చెప్తాడు. నీ హృదయమును కలవరపడనీయకుడి. అర్థమవుతుందా? దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. అంటే యేసు మీద విశ్వాసం ఉంచితే దేవుని మీద విశ్వాసం ఉంచడి. అంటే కలవరాన్ని మనం తొలగించుకునే టైం ఈ టైం. ఎందుకోసంటే భూమి మీద కలవరం ఉంది కాబట్టి. చాలామంది ఏదో మాట్లాడుతారు, యూట్యూబ్ ఉందిగా, ఫేస్బుక్ ఉందిగా అని ఏదేదో చెప్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇదేమి దేవుని ఉగ్రత కాదు. ఇది మనకు ఇదేదో దేవుని కబిలేరు, దేవుడు పంపించి మన మీద ఏం రివెంజ్ తీసుకోవట్లే. అర్థమవుతుందా? దేవుడు దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ప్రేమ గల్లోడు. అయితే ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఇది సాటన్ యొక్క ఫోర్స్. వైరస్ అంటేనే మనుషులు చచ్చిపోడు అంటేనే, మనుషులు చంపబడు అంటేనే, దొంగతనమును హత్య నాశనానికి చేస్తాడు. ఈ దీన్ని మనం బంధించాలి, మన విశ్వాసాన్ని వాడాలి. అర్థమవుతుందా? వేరేటోళ్ళకి ఏదో చెప్పుడు కాదు, మనం అందరం మన విశ్వాసాన్ని వాడాలి. ఈ టైంలో మన ఫెయిత్ తోటి ఆగిపోతుంది అది. ఇట్లా చూసుకోవాలి. ఎప్పుడు కూడా అపోస్తలకరణ జరిగిన అద్భుతాలు అన్నీ కూడా అపోస్తలకున్న ఫెయిత్ తోటి వాళ్ళు హీల్ చేస్తూ వచ్చేయండి, వాళ్ళ ఫెయిత్ తోటి కాదు. వాళ్ళకున్న ఫెయిత్ తోటి వీళ్ళు మెరకలు చేయలేదు, వీళ్ళ ఫెయిత్ తోటి మెరకలు చేసేయండి. ఇది కరెక్టు. అర్థమవుతుందా? కనుక ఈ టైంలో మన కాడికొచ్చేసరికి, దేవుని బిడ్డల కాడికొచ్చేసరికి, బిలీవర్స్కి, చర్చ్కి, దేవుని యొక్క సంఘానికి ఏం చెప్తున్నంటే, నీ హృదయమును కలవరపడనీయొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఇది కమాండ్మెంట్, ఇది ఒక ఆజ్ఞలా ఉంది. మీ హృదయం కలవరపడనీకుడి అనలే, నీ హృదయమును కలవరపడనీయొద్దు. కలవరపడకుడి కాదు, కలవరపడనీయకుడి. కలవరం అసలు రానియొద్దు. ఇది ఒక కమాండ్మెంటు, ఇది ఒక ఆజ్ఞలాగానే దాన్ని బలంగా తీసుకోండి. అనుకోండి, ఇప్పుడు నా ప్రోగ్రాం చూసే వాళ్ళందరూ కూడా, నా హృదయాన్ని యేసులో కలవరపడనీయ, నేను దాన్ని యాక్సెప్ట్ చేయ, నేను దాన్ని తీసుకోను. దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవద్దు, దాన్ని నువ్వు తీసుకోవద్దు. కలవరం ఎప్పుడైతే అయిపోద్దు, భయం స్టార్ట్ అయిపోద్ది. భయంతో దేవునికి వెళ్ళారా, నీ బాడీలో కూడా ఆటోమేటిక్గా వేరే డిసీజులని అటాక్ కావడానికి ఈజీ గోయింగ్. అర్థమవుతుందా? సాటన్ యొక్క ప్రోగ్రామ్ ఏందండి, మనుషులకు డిసీజులు తేవాలి. సాటన్ యొక్క ప్రోగ్రామ్ ఏందండి, మనుషులను చంపేయాలి. సాటన్ యొక్క ప్లాన్ ఏంది, మనుషులను హెల్త్ తీసుకోవాలి. ఇదే మన ప్రోగ్రామ్, మన కాడున్నదే అదే ఉంది. 10:10 మళ్ళీ చెప్పాలా, దొంగతనమును హత్య నాశనం కలిగేస్తాడు వాడు అబద్ధికుడు, వాడు అబద్ధికుడు. అర్థమవుతుందా? కనుక ప్రతి దేశంలో ఉన్న వాళ్ళు, నువ్వు అమెరికాలో ఉంటే నీ దేశం కోసం నువ్వు ప్రే చేసుకో, ఇండియాలో ఉంటే మన దేశం కోసం మనం ప్రే చేసుకోవాలి, ఇంకోరు ఇంకో దేశం కోసం కూడా ప్రే చేయాలి. ఎందుకోసం అంటే, దేవుని కబిలారా, ఆ ప్రేయర్ తోటి
ఇదేమైందంటే ఆ పొజిషన్ ఆగుద్ది. కానీ ఏదైనా జీవితంలో ఒకవేళ మనం ప్రేయర్ చేసినాం, కన్ఫెషన్ చేసినాం, డిక్లరేషన్ చేసినాం, థ్యాంక్సింగ్ చేసినాం, సీడ్స్ చేసినాం, అన్నీ చేసుకుంటా పోయినా ఒకటి జరిగింది అంటే దాన్ని ఏంది ప్రభావం ఇట్లా చేసినాం అని అనే అధికారం అయితే లేదు మనకు. అర్థమవుతుందా? దాని గుండా వెళ్ళినాక మహిమ అన్నది వేరే విధంగా బయలుపరచబెడతాయి. పెద్ద పెద్ద ప్రవక్త కూడా కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా చెప్పడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే ఎలీషా గమనించడం ప్రయత్నించండి, ఆ యొక్క షునమిరాలు వచ్చేటప్పుడు ఆమెలో ఉన్న వేదన చూసి ఆమె కొడుకు చనిపోతాడు కదా, నువ్వు బాగున్నావు అంటే బాగున్నా అంటది, కానీ బాగలేదు ఆమె పరిస్థితి, పాపం కొడుకు చనిపోయినాడు. ఆ టైంలో యెహోవా ఈ సంగతి నాకు మరుగుపరచను అంటాడు. ఏంటట, యెహోవా ఈ సంగతి నాకు తెలియజేయలేదు, మరుగుపరిచిండు. ఆ విషయాన్ని ఎలీషాకు దేవుడు తెలియజేయలే. అర్థమవుతుందా మీకు? నా పర్సనల్ లైఫ్ కోసం నాకు తెలియదు, నాకు వచ్చిన ప్రాఫెసర్లతో తెలుస్తుంది. కానీ కొన్ని విషయాల్లో కొన్ని పర్టికులర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని వీటి కోసం రివీల్ ప్రేయర్ చేసినప్పుడు నాకు తెలియదు, కానీ వేరే వాళ్ళ కోసం ప్రేయర్ చేసినప్పుడు రివీల్ అవుతాయి. ఇదేంది నా గురించి నాకు తెలియట్లే అంటే కుదరదాడా? మనిషితో వాదించినట్టు, మనిషితో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడదని ఉంది. మనం దేవుని యొక్క ప్రార్థనలకు వెళ్ళినప్పుడు నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలట. కొంతమంది భయం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుని కాడ కూడా. జాగ్రత్త, నోరు సక్కగా ఉండాలి. మనిషితో మాట్లాడేట్లు నువ్వు దేవుని చేతిలో మాట్లాడుతున్నావు. దేవుని చేతిలో పడుట భయంకరమని హీబ్రూలో ఉన్నది. అర్థమవుతుందా? నాకు చాలా డబ్బులు ఉన్నాయి, నాకు ఎక్కువ మంది మనుషులు ఉన్నారు, నా ప్రోగ్రామ్ ఇన్ని లక్షలు చెప్తారు, అన్ని లక్షలు చెప్తారు. ఎన్ని లక్షలు చెప్పినా నువ్వేం చెప్పినా నీ నాలుక అన్నది స్పిరిట్ తోటి ఎనైంటి ఉంటేనే సక్కగా ఉంటుంది అంతా కూడా. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క స్పిరిట్ అన్నది, దేవుని యొక్క గైడెన్స్ అన్నది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచుడి, మీరు విశ్వాసం ఉంచుడి. మనం చూసే దేవుడు చూడడు, నేను ఇది అది 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 ఇదని చెప్పుకుంటే నువ్వు చూసే దేవుడు చూడడు. అదొకటి గుర్తుపెట్టుకో, నువ్వు చూసేది వేరు, దేవుడు చూసేది వేరు. దేవుడు చూసేదానికి నువ్వు చూసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కనుక ఈ టైంలో నా ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, కలవరం అన్నది అస్సలు కలగొద్దు. కలవరం కలిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ అయిపోతారు. ఆ ఫస్ట్ ఎయిడ్ తోటి మీ బాడీలో డిసీజ్లు వస్తాయి, మీరు దేవుని వల్ల పీస్ కోల్పోతారు, జాయింట్ కోల్పోతారు. కనుక ఈ టైంలో మనం దయ్యంతో దయ్యం చేసే పనులకు మనం క్విక్గా ఉండాలి, మనం చాలా తెలివిగా ఉండాలి, జ్ఞానంలో ఉండాలి. విశ్వాసం అన్నది కలవరాన్ని తొలగిస్తుంది. కలవరం ఉన్నక్కడ విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్నక్కడ కలవరం ఉండదు, కలవరం ఉన్నక్కడ సంతోషం ఉండదు, సంతోషం ఉన్నక్కడ కలవరం ఉండదు. కలవరం అనేది నేను చెప్తున్నా 100% గాడ్స్ విల్ కాదు. కనుక ఎవరైతే కలవరపడుతున్నారో ప్రతి ఒక్క మనిషి కలవరం ఉంటుంది, ప్రతి ఒక్క మనిషి కలవరపడతాడు. ఆ కలవరాలన్నీ కూడా యేసు రక్తం ద్వారా తుడిపి పెడుతున్నా, వాటిని దూరపరుస్తున్నా, వాటి యొక్క ఫోర్స్ని యేసులో భయం చేస్తున్నా. అర్థమవుతుందా? అప్పుడప్పుడు అవుతుంది, కానీ దాంట్లో నిలబడి ఉండొద్దు. అందుకే చెప్తున్నాడు కలవరపడనీయకుడి. బైబిల్ అందరూ కలవరపడ్డారు, కానీ అలా నిలిచలేరు. నాకు కలవరం అవుతుంది, కానీ అలా నిలవకుండా దేవుని యొక్క హెల్ప్ను కోరుకుంటా. అర్థమవుతుందా? ఆ హెల్ప్ స్టార్ట్ అయినప్పుడు, ఆ హెల్ప్ను నేను స్వీకరించినప్పుడు దాంట్లోంచి బయటకు వస్తాం. నాకు అసలు కలవరమే కాదంటే రాంగ్ కూడా అయిపోద్ది. నువ్వు చనిపోయేంత వరకు ఏదో కలవరం నీకు దగ్గరకు వస్తూనే ఉంటుంది. అయితే నువ్వు చనిపోయేంత వరకు కూడా దాన్ని ఓవర్కమ్ అనుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి. ఒక్కరోజుతో లైఫ్ అయిపోద్ది. ఈరోజు కలవరం లేదు, అన్నీ బాగున్నాయి, కానీ రేపటి కలవరం కలగదని ఎక్కడ లేదు. రేపు మళ్ళీ కలవరం కలుగుతుంది. కలవరం కలిగినప్పుడు ఆ కలవరం కలగకుండా దేవుని యొక్క హెల్ప్ అడుకొని ఏ రోజుకు కావాల్సిన ఆ గ్రేస్ను ఆ రోజు సంపాదించుకుంటా. ఆ గ్రేస్ తోటి మన కలవరాన్ని ఓవర్కమ్ కావాలి, ఆ కలవరాన్ని మనం ఓవర్కమ్ కావాలి. అందుకే అంటున్నాను, ఇంత పర్టికులర్గా చెప్పిండు వాళ్ళకు. అర్థమవుతుందా? ఏదో తీసి పక్కకు పడేస్తారు మీరు. మీ హృదయమును కలవరపడనీయకుడి. బ్యాంకులో డబ్బు ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, పనిచేయడానికి మనుషులు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, పెద్ద కాంగ్రిగేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ మెంటల్గా కలవరం. తిండి తిని వంటికి పట్టదు, నిద్ర సరిగా పోరు, వైఫ్తో చికాకు ఉంటుంది. ఇవన్నీ ఏంటి మరి కలవరాలే? ఊకే ఒక దాని మన గురించి ఎంత ఉన్నా కానీ ఫ్రస్ట్రేషన్, లేకపోతే ఇంకొక దాని గురించి వాడు ఏదన్నారు వీళ్ళదన్నారు, ఇవన్నీ కూడా ఏంది కలవరాలే? మనిషిని ఎక్కడొక్కడ డెవిల్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటాడు. కొంచెం లోపలికి వెళ్దాం, రైట్? ఓకే. ఆది కాండము 26వ అధ్యాయము. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, అబ్రహాం దినంలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చిందట. అబ్రహాం దినంలో కరువు వచ్చింది. ఓకే. ఆ కరువు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంతో ఏం మాట్లాడాడు, నువ్వు లే ఇక్కడి నుంచి లేచి ఐగుప్తుకు పో అన్నాడు. ఆ కరువు తప్పించుకోవడానికి ఐగుప్తు పోయినప్పుడు ఐగుప్తులో అతన్ని కావాల్సిన ప్రొవిజన్ రిలీజ్ అయ్యి అబ్రహాంను దేవుడు అతనికి కావాల్సిన షెల్టర్ ఇచ్చి అతన్ని బ్లెస్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ కరువు కాదు అటు ఈ కరువు. అర్థమైంది అక్కడ విషయం చెప్పేశా. ఇప్పుడు ఇస్సాకు గెరెన్లో ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్ద ఉండాను. చూడండి, అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, నీకు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం నందు నివసించుము. ఎంత రెవల్యూషన్ ఉందంటే,
మీ నాన్న కాలంలో మీ నాన్న వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి ఈ కరువు నుంచి తప్పింపబడి ఆశ్రయింపబడి అద్భుతాన్ని పొందుకున్నాడు. ఐగుప్తుకి నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు, నేను ఎక్కడ చెప్తానో నువ్వు అక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇక్కడే గెరెనలో ఉన్న అభిమేలకు రాజు దగ్గర నువ్వు ఉంటే నువ్వు ఇక్కడే ప్రాస్పర్ అవుతావు. అసలు ఈ టైంలో భయంకరమైన కరువు ఉంది, పరిస్థితి బాగలే. అయితే వాళ్ళ నాన్నేమో ఐగుప్తు పోయి దింపబడ్డాడు, దేవుడేమో ఇక్కడే ఈయనని అక్కడికి పోవద్దు అంటాడు. అంటే ఉన్న డోర్కు వెళ్ళొద్దు అంటాడు, కొత్త ప్లేస్లో ఉండమని చెప్తున్నాడు. అంటే అభిమేల్ కాడ ఈ గేరంలోనే ఉండమంటున్నాడు. ఇక్కడ ఉంటే నేను మీ నాన్నకు ఐగుప్తులో ఎట్లాంటి హెల్ప్ ఇచ్చినో నేను మీకు నీకు కూడా ఇక్కడ నేను హెల్ప్ ఇస్తా. ఇప్పుడు చూడండి, పరిస్థితులు బాగలేకుంటున్నప్పుడు దేవుడు మనకు హెల్ప్ చేస్తూ వచ్చిండు. మన టెస్ట్ మీద చాలా గట్టిగా ఉన్నాయి, కానీ పరిస్థితులు బాగలేకుండా ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఐగుప్తికి వెళ్తేనే కాదు దేవుని యొక్క సాయం, ఐగుప్తికి వెళ్ళకుండా ఇక్కడ ఉన్న ఇస్సాకును దేవుడు చెప్తున్నాడు, నేను ఆశీర్వదిస్తా, నీకు ప్రొవిజన్ ఇస్తా, నిన్ను నేను ప్రొవైడర్గా నీకు నీకుండి నీకు అద్భుతాన్ని చేస్తా. అర్థమవుతుందా? పరిస్థితిని బట్టి మన విశ్వాసం మారొద్దు, మన విశ్వాసంతో పరిస్థితిని మార్చుకోవాలని నేనైతే నా యాటిట్యూడ్ అది. అర్థమవుతుందా? కనుక వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు మనం భయపడి దిగజారి కిందికి పోయి వామ్మో ఏమైపోతాను అని గడగడ వణుకొద్దు. ఈ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ట్యూన్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అయ్యి అది స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటే మనం స్ట్రెంగ్త్ అవుతూ ఉంటాం. మనం స్ట్రెంగ్త్ తగ్గితే అది స్ట్రెంగ్త్ అవుతుంది, మనం స్ట్రెంగ్త్లో ఉంటే అది వీక్ అవుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు నేను స్ట్రెంగ్త్గా ఉన్నా అది వీక్ ఉంది నా విషయంలో. అర్థమవుతుందా? అట్లా నువ్వు స్ట్రెంగ్త్గా ఉంటే అది నీ విషయంలో వీక్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? కనుక నువ్వు దానికి స్ట్రెంగ్త్నిస్తే అది నిన్ను నేల్తుంది, నిన్ను బాధపడుతుంది. కనుక దేవుని యొక్క బిల్లారు అన్నీ ఒక్కసారే మనం అనుకున్నట్టు జరగాయి, కానీ జరగకుండా ఉన్నప్పుడు కూడా మనం స్ట్రాంగ్ ఉండొచ్చు. అది నేను చెప్తున్నా, 10 మంది కుష్ఠరోగులు రాగానే ఒక మాట చెప్పగానే పోతాంటే బాగాయండు, ఒక్కడొచ్చినప్పుడు ముట్టుకొని బాగా చేసాడు. ఆయన ఇష్టం, ఆయన గాడ్. ఒక కుండ ఈ ఆ యొక్క కుమ్మరి సృష్టించినప్పుడు నువ్వెందుకు నన్ను ఇట్లా సృష్టించానని అడగలేము. పెద్ద పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్ యొక్క పిల్లలు చనిపోయినప్పుడు నువ్వెందుకు ఇట్లా చేసినావు అని వాళ్ళు అడగలే. ఎందుకోసం అంటే అది కొన్నిసార్లు దేవుడు దానికుంటే పోయిండు, పంపించిండాలని. పంపించినప్పుడు వెళ్ళినాక తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యిండు. అర్థమవుతుందా? కొన్నిసార్లు అట్లా ట్రాజడీలు జరిగినప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అని మనం ప్రశ్నించొద్దు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే అక్కడే మన ఒబీడియన్స్ వెళ్తుంది. ఇస్సాకును దేవుడు అబ్రహాముకు చెప్పిండు, నీ కొడుకుని ఇవ్వమంటే నువ్వు నాకు ఉన్న ఒక్క కొడుకుని ఇస్తే నువ్వు నన్ను ఎందుకు ఇవ్వమంటావు అని అడగలే. అర్థమవుతుందా? మెరకలు పొందాడు, అద్భుత రీతిగా చరిత్రలో జరిగింది జరిగేటట్టు చేసాడు. కనుక దేవునికి బిడ్డలారా చూడండి, గివింగ్ ఉన్న కాడికి దేవుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు నేను నమ్ముతాను 100%. దేవుళ్ళు ఉన్న నేచరే గివింగు. కనుక ఇక్కడ గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, నేను నీకు తోడయ్యున్నా, నువ్వు ఇక్కడే ఉండు, మీ డాడీలాగా అక్కడికి వెళ్ళొద్దు. ఇస్సాకు భార్య దేవునికి బిడ్డలారా ఇక్కడ గమనించండి ఎంత క్లియర్గా ఉందంటే, ఇక్కడ ఎంత బాగుందంటే చాలా అందంగా ఉందట ఆమె. ఇస్సాకు భార్య చాలా అందంగా ఉందట. అయితే ఈమె అందాన్ని చూసి ఈ యొక్క అభిమేలకు రాజు చంపేస్తాడేమో అని రిబ్కాను చూసి ఏమని చెప్తున్నాడంటే, నా సహోదరి అని చెప్తున్నాడు. నా సహోదరి అని చెప్తే వాళ్ళు ఈయనని ఏం చేయరని. కానీ వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉన్నప్పుడు ఆ టైంలో వీళ్ళు చూసినప్పుడు ఈమె వైఫ్ అనే విషయం ఆయనకు అర్థమైపోయి, ఏం బాబు నువ్వు ఏం చేసినావు సార్, మాకు నువ్వు ఇట్లా చేస్తే మేము నీ వైఫ్ కాదనుకోని నీ సిస్టర్ అనుకొని మేము వేరేలాగా బిహేవియర్ చేస్తే మా పని అయిపోయేది కానీ భయపడుతూ వచ్చాడు. ఇక్కడ చూడండి, ఇస్సాకు ఏం చేసాడు, తన భార్యని సహోదరి అని చెప్పాడు. ఏమైనా మంచి పని చేసిండా? ఎందుకోసం అట్లా చెప్పిండంటే భార్య చాలా అందంగా ఉందట. మీరు ఒకటి చూసుకోవాలి, ఇక్కడ అబ్రహాముకు దేవుడు భార్యని ఇచ్చాడు, షారా ఆమె గురించి కూడా అట్లే ఉంది చాలా అందంగా ఉందని. ఇస్సాకు భార్య ఉంది, అక్కడ కూడా చూసుకుంటే ఆమె అందంగా ఉన్నట్టుంది. మీరు ఇంకా చూసుకుంటే రాహేలు యొక్క భార్య కూడా చూసుకుంటే అందంగా ఉంది. మీరు దావీదు కాడికి వెళ్తే ఆయన భార్యని చూస్తే ఆమె కూడా అందంగా ఉంది. ఇంకా మీకు నేను ఏం చెప్పాలి అంటే, వైఫ్లు ప్రతి ఒక్కరు కూడా అందంగానే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నీకు ఇచ్చినప్పుడు మంచిదాన్నే ఇస్తాడు, నువ్వు అదే గుర్తుపెట్టుకోవాలి. దేవుని కాంచి ఒకటి నీకు వచ్చినప్పుడు వీళ్ళందరికీ అందమైన భార్యలను ఇచ్చిండంటే మంచి భార్యలను ఇచ్చిండు, మంచి అందంగా ఉన్న వాళ్ళని ఇచ్చిండని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని కాంచి ఒకటి నీకు వచ్చినప్పుడు నీకు మంచిదే వస్తుంది తప్ప చెడ్డది ఎప్పుడు కూడా రాదు. అందుకే అదట పరలోక సంబంధమైన జ్యోతిర్మయడగు తండ్రి యొద్ద నుంచి మనకు వస్తుందట. ఎవరన్నా బైబిల్లో ఉన్న మన పితరుల యొక్క భార్య యొక్క ఆయన భార్య బాగలేదు అని ఇక్కడ అంతా ఎక్కర్లేదు, ఆయన వీళ్ళకి ఇంకొక భార్యలు కావాల్సి వచ్చింది, అది వేరే విషయం. మళ్ళా అంటే దేవుడు వీళ్ళందరికీ కూడా రిబ్క కోసం రాసిండు ఈమె చాలా అందంగా ఉంది అని. అంటే ఈమె చాలే, నాకు అబ్రహం యొక్క భార్య షారా ఇది చాలు, ఇది యాకోబ్ యొక్క భార్య రాహేల్ చాలిగా, వీళ్ళు మళ్ళీ సెకండ్కు వెళ్తూ వచ్చిండ్రు. అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, దేవుడిచ్చిందని నువ్వు తృప్తిగా ఉండాలన్నది
దేవుని యొక్క చిత్తం. అది నీకు అర్థం కాక నువ్వు సెకండ్ స్టెప్ వేసినప్పుడు మిస్టేక్ అవుతుంది. రెండవది, అలా భార్యను చూసి చెల్లి అని చెప్పాడు. చెల్లి అని చెప్పినప్పుడు అభిమేలకు రాజు, దేవుని యొక్క బిల్లారా, అట్లా అర్థమైందిగా మీకు, ఓకే. ఇప్పుడు దేవుని యొక్క బిల్లారా, ఇప్పుడు వెంటనే దేవుడు ఆ యొక్క విషయంలో ఇంటర్ఫీర్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుందంటే దాన్ని కూడా చదువుతాం. సూపర్ ఉంటుంది, గమనించడం ప్రయత్నించండి. దేవుడు ఇంటర్ఫీర్ అయ్యి రాజును భయపెట్టిస్తున్నాడు. మీకు అందరు చెప్తున్నా, వీళ్ళ నాన్న కాలంలో ఇట్లనే జరిగింది. వాళ్ళ నాన్న కూడా ఏం చేసిండంటే తన భార్య శారాన్ని చూసి ఆ రాజుకు మా చెల్లెని చెప్తాడు. అంటే వీళ్ళ ఫ్యామిలీ ఇలా ఇట్లనే వీళ్ళు చెప్తూ వస్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ డాడీ చెప్పిండు, ఈయన చెప్పిండు. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క బిల్లారా గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఇక్కడ అక్కడ పరిస్థితి బాగాలేకపోయినా దేవుడు ఇంటర్ఫీర్ అయ్యాడు, ఇక్కడ ఈయన పరిస్థితి బాగాలేకపోయినా దేవుడు ఇంటర్ఫీర్ అయ్యాడు. టఫ్ టైంలో దేవుడు కంపల్సరీ ఇంటర్ఫీర్ అవుతున్నాడు. అసలు నీకు ఒకటే చెప్తున్నా, ఈ కాలం అంతా కరువు ఉంది ఇస్సాకు టైంలో. ఇక్కడేమో వైఫ్ను చూసి సిస్టర్ అని చెప్పిండు. నేనేం చెప్తున్నా అంటే అయినా దేవుడు ఆగలే, అట్లా మిస్టేక్ మాట్లాడినా. ఏం చేసాడంటే ఆ టైంలో అతడు విత్తనాన్ని నాటినప్పుడు ఈ కరువును ఓవర్కమ్ అయ్యేంత గ్రేస్ అనేది రిలీజ్ అయ్యి దేవుని యొక్క గ్లోరీ మేనిఫెస్ట్ అయ్యి 100-fold బ్లెస్సింగ్ వచ్చింది. అది నేను చెప్తున్నా. నువ్వు ఈ టైంలో నీ భార్యను చూసి చెల్లని చెప్పినావు అని ఆగలే, లేకపోతే నేను ఒక పిల్లరా గమనించిన ప్రయత్నించండి. ఇంకొక మిస్టేక్ చూడలే కానీ ఆ కరువు అదంతా వ్యతిరేకంగా ఉన్న టైంలో ఇట్లా చేస్తూ వచ్చిన రాజును భయపెట్టించండు. దేవుని ఒక పిల్లరా ఇతడు వేసిన విత్తనాన్ని ఆశీర్వదించండు. సేమ్ వీళ్ళ డాడీ కాడ కూడా ఇంతే జరిగింది. అంటే మనము ఆ టైంలో మనం ఇట్లా దిగజారిపోయినట్టు చెప్తాం కానీ అట్లా దిగజారాల్సిన పరిస్థితి లేదు. ఎందుకోసం అంటే మనము ఆ కలవరాన్ని తీసుకోకుండా మనం ఫెయిత్ని యాక్టివేట్ చేస్తే మిరకల్స్ ఫ్లో అవుతూనే ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెప్తుంది ఏమనంటే నీ హృదయంలో కలవరం పడేయకు. అంటే ఇస్సాకు ఎన్ని ఆలోచనలు వచ్చినాయండి భార్య మీద, బాంబు ఈమె అందంగా ఉంది, ఈమె నా భార్య అని చెప్తే వాళ్ళు చంపిత్తరం, డీప్కి వెళ్ళిపోయండి. ఇక నీ ఇక్కడ వీళ్ళొక్కడు మంచోడు కాదు, నా భార్య అని చూస్తే ఏమనుకుంటారు, ఎట్లయితుందో ఏమవుతుందో, ఇవన్నీ అంటే పోతూనే ఉన్నాడు. అంటే ఎంత కలవరం ఉందో చూసుకోవడానికి ప్రయత్నించు. కానీ ఒక్కసారి అనుకున్నంటే మా నాన్నకాలంలో ఇట్లా జరిగితే మా నాన్న అట్లా చెప్పినా మా దేవుడు అక్కడ అద్భుతం చేసి అక్కడ రాజును భయపెట్టించాడు కదా, ఇక్కడ కూడా ఇలా భయపెడతాడు, ఎందుకు నేను భయపడాలి అనే ఆలోచన రాలే కానీ ఇట్లా వచ్చాడు. కానీ నేను చెప్తున్నా, నువ్వు ఎట్లా ఆలోచించినా ఏం ఆలోచించినా నీకు మాత్రం ఒక్కటి చెప్తున్నా, ఆయన ఇంటర్ఫీర్ అనేది మాత్రం ఆగదు. ఈ వైరస్ ఎక్కడి వరకు ఆయన ఒక గీత గీస్తాడు దాన్ని దాటి ఒక్క నిమిషం కూడా అది ఉండదు, ఇక అక్కడి వరకే అదంతా కూడా, అక్కడ డెడ్ లైన్ అది ఆగిపోవాల్సిందే. యోబు దగ్గర దయ్యం పోయి పర్మిషన్ తెచ్చుకున్నాడు. నేను యోబు దాకాలంటే మనం దాకాలంటే పైనుంచి పర్మిషన్ రావాలి, లేకపోతే ఏది దాకదు. ఎందుకోసం? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ఇది నీకు. అదే ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి కూడా నేను ఒకటి చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే ఈ టైంలో ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క బిడ్డలారా కాపాడబడటానికి, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా కాపాడటానికి మనలాంటి వాళ్ళము ప్రేయర్ చేస్తూనే ఉండాలి దేవునికి. వాళ్ళందరూ కాపాడటానికి మన ప్రేయర్స్ అనేవి మనం నమ్మిన నమ్మపోయినా అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి కాపాడబడాలి, అది దేవుని యొక్క చిత్తం, అది 100% గాడ్స్ యొక్క విల్. అందరినీ ప్రేమించాలి. ఎందుకోసం అంటే దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క నేచర్, అది దేవుళ్ళు ఉన్న ఒరిజినాలిటీ, అది దేవుళ్ళు ఉన్నది. అర్థమవుతుందా? అందుకే యూదులను ఇజ్రాయల్ని కూడా పక్కకు పెట్టి అన్నిలను తీసుకున్నాడు. దేవుడు ఎప్పుడు రిలీజన్ తోడు మూగాడు. పక్కన వాళ్ళ వాయిన పిల్లలు యూదులు ఇజ్రాయల్ని కూడా పక్కకు పెట్టి అన్నిలను తీసుకున్నాడు. లేకపోతే నువ్వు నేను ఈరోజు ఎస్కేప్ అయ్యేటోళ్ళం కాదు. కనుక ప్రేమను మించింది లేదు దేవుని యొక్క బిల్లార. అందుకే ఆ కలవరం ఏమైపోయింది తెలుసా? బ్రేక్ చేయడానికి యేసుప్రభు చనిపోయాడు. కనుక మీ అందరికి నేను చెప్తున్నా, మీ హృదయంలో కలవర పడనియొద్దు. కనుక దేవుని యొక్క బిల్లారా ఈ టైంలో మీ కలవరాన్ని తీసేయండి. కలవరాన్ని అసలు దేవుడు చెప్తున్నాడు కమాండ్మెంట్, వద్దు ఈ కలవరము వద్దు. దేవుడు చెప్పిండు నా హృదయమా కలవరపడకు, నా మనసా కలవరపడకు, నా ప్రాణమా నువ్వు అసలు కలవరపడకు. ఎందుకంటే మన దేవుడు నా దేవుడు నీ దేవుడు నాతో చెప్పిండు కనుక నేను కలవరపడా అనే కాన్సెప్ట్లో ఉంటే విశ్వాసం పెరుగుద్ది. దేవుని యొక్క బిల్లారా చూడండి, ఇప్పుడు ఇంకొకటి చదువుతున్నా 11 అభిమేలకు, ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిత్యంగా మరణశిక్ష పొందడానికి తప్ప ఇది ఇంపార్టెంట్. అంటే అభిమేలకు ఏమైపోయింది? భయం వచ్చేసింది భార్య అని తెలియగానే. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క బిల్లారా నీ కోసం నేను చెప్తానా, నేను నన్ను ఓపెన్ చెప్తున్నా, ఏదని చెప్తాడు దేవుడు. నెబుకద్నెజరు రాజును దేవుడు గద్దిస్తే గడ్డి తినడట. అర్థమవుతుందా? దేవుడు శాసనాలు మారుస్తాడు, రాజులను గద్దిస్తాడు, తన ప్రజల కొరకు ఎట్లాంటి అద్భుతాలు ఐగుప్తుల దేవుడు చేసిండట. ఏదైనా నీ కొరకు జరగాల్సిందే. దేని కొరకు? సర్వశక్తి గల దేవుడైనా. అర్థమవుతుందా? కనుక
నేను ఒకటే మాట చెప్తున్నా, నిన్న ఏదైనా ముట్టుకోవాలంటే ఒకవేళ పైనుంచి పర్మిషన్ వస్తే ముట్టుకుంటుంది, అప్పటిదాకా నేను ఏదో ముట్టుకోదు. ఓకే, కనుక పైనుంచి పర్మిషన్ దేవుడు ఇయ్యాడు, అది నేను ముట్టుకోదు. ఒకవేళ ముట్టుకున్నది నిన్ను ఏమవుతుంది, ఐగుప్తు నాడు ఏ తెగులు నీకు రాదు. ఒకవేళ వచ్చినాను నా నిబంధనలో ఉన్నావు కనుక నిన్ను నేను స్వస్థపరుస్తా. రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది, గజగజగజగజ వణుకకు ప్రార్థన చేస్తావు, బాగైతావు. వాడే మందులు వాడు కాదనట్లే, మందులకు ఎవరు రివర్స్ లేడు ఇక్కడ, అర్థమవుతుందా? కానీ విశ్వాసం దేవునే పెట్టుకొని మందులు వాడుకో, జ్ఞానంలో ఉండు, భయపడకు, కలవరపడకు. అయిపోయింది కదా జీవితం, ఇది ఆఖరి దినము, ఇక ఇప్పుడు తినే భోజనమే లాస్ట్ భోజనం, ఇక రేపటి నుంచి భోజనం చేయ, నా భార్య పిల్లలు ఏమైపోతారో అని అంత డెప్త్కు వెళ్ళకు. ఆగు, ఆలోచించు, ఏం కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు. మా ప్రాఫెట్ ఉన్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు, రిపోర్ట్స్ మారిపోతాయి. నెమ్మదిగా ఉండు, విజ్డమ్గా ఉండు, కలవరపడకు. కలవరపడటం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. అందుకే నీ హృదయమును కలవరపడనీయకుడి, యేసుప్రభు చెప్పినట్టే నేను ఆయన బిడ్డగా చెప్తున్నా, నీ హృదయమును కలవరపడనీయకు. అర్థమవుతుందా? ఈరోజు కలవరం లేకపోవచ్చు, ఎందుకు చెప్తున్నావు బ్రదర్ అంటే, రేపో మాపో కలవరం అయితే బ్రదర్, అందుకే ముందు చెప్తున్నా, నీ హృదయమును కలవరపడనీయకు. మళ్ళీ ఏదో జరుగుతుంది, వైరస్ అదేదో అది ఇదే, అప్పుడు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు అప్పుడు ఈ మెసేజ్ గుర్తొస్తుందని నిజంగానే ముందేనే అయిపోయింది కదా అని. అంటే నేనేం చెప్తున్నా అంటే, పరిస్థితులను బట్టి నీ హృదయాన్ని కలవరపడనీయొద్దు. ఇట్లాంటి పరిస్థితుల్లో, కరువులో ఇస్సాకు బాధపడుతూ భార్య గురించి కలవరపడుతున్న టైంలో కూడా అబిమెలకు ఒక భయం వచ్చేసింది, వామ్మో ఈయన భార్య అని. దేవుడు ఇంటర్ఫీర్ అయ్యండు, అర్థమవుతుందా? మనం అంత డెప్త్గా దరిద్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, వైరస్ వస్తుందేమో, అయిపోతుందేమో, కొట్టుకుపోతానేమో, ఏమో అయిపోతానేమో అని. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రొటెక్షన్లో ఉన్నావు. నువ్వు 91 కీర్తన చదవట్లేదు, నీకు అందుకే అట్లా అవుతుంది. నువ్వు 23 కీర్తన కంటే కూడా ఈ పరిస్థితులను నమ్ముతాను, అందుకే నీకు అట్లా అవుతుంది. 91 కీర్తన ఏముంది బ్రదర్, సండే స్కూల్లో మొత్తం నేర్పించలేదు బ్రదర్, అక్కడే వచ్చింది మిస్టేక్. అర్థమవుతుందా? సండే స్కూల్లో శాంసన్ గురించి తెలుసు, మోషే గురించి తెలుసు, యాకోబ్ గురించి తెలుసు, అన్నీ తెలిసే నువ్వు చదువుతలేవు. కానీ సండే స్కూల్లో చెప్పింది నీకు ఉపద్ఘాతమే, ఛాయనే. ఇప్పుడు నీకు తెలిసేది ప్రతిబింబము, దాన్ని మెడిటేషన్ చెయ్యి. టంగ్స్లో ప్రేయర్ చేసే కాదు, వాక్యాన్ని కూడా ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనసు నెమ్మదిగా ఉంటుంది. ఉట్టి టంగ్స్లోనే ప్రేయర్ చేసుకుంటుండి మనసులో నెమ్మది లేకుండా ఉంటానమని చాలామంది అంటారు. కారణం ఏంటంటే, వాక్య ధ్యానం లేదు, అవి అర్థం కావట్లేదు కాబట్టి నెమ్మదిగా లేము అనుకుంటున్నారు. కానీ ఒక స్టేజ్ అది అట్లా ఆగకుండా పోతుంటే నెమ్మది అయిపోతారు. కానీ దేవుని కపిలో దానికి సపోర్ట్గా వర్డ్ ఆఫ్ గాడ్ని మెడిటేషన్ చేసినప్పుడు మీకు నెమ్మది వచ్చేస్తుంది. నెమ్మది అన్నది వాక్యాన్ని ధ్యానించడం వల్లనే. వాక్యాన్ని ధ్యానించకపోతే దేవుని యొక్క బిడ్డలారా మనసులో నెమ్మది ఉండదు. వాక్యాన్ని ధ్యానించినప్పుడు అందులో నాటబడతారు. ఇక్కడ చూడండి, ఆ కాలంలో, ఇప్పుడు చూడండి, 12 వచనం, ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి ఆ సంవత్సరంలో, అంటే ఈ కరువులోనే 100 ఫలం పొందాను, నాట్ 30 నాట్ 60. ఆ టైంలోనే దేవుని యొక్క బిడ్డ 100-fold బ్లెస్సింగ్ వచ్చింది. ఏవో అతను ఆశీర్వించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడాను, అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధితో వచ్చాను. అతని గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహంగా కలిగి ఫిలిప్స్ల అంతని అందు అసూయపడురి. అతని తండ్రి అయిన అబ్రహాము దినంలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిప్స్లను మాన్పివేసి పూడ్చివేసిరి. ఇక్కడ గమనించడం ప్రయత్నించండి, ఏమైపోయిందండి? విత్తనం వేసినాక క్రమక్రమంగా ఫిలిస్తీన్లకు ఏమైపోయింది తెలుసా? ఈయనంత గొప్పడే లేర్రా అని ఒక జెలసి పుట్టింది. గ్రీకు బైబుల్లో చూస్తే అసలు ఫేవర్ అంటేనే ఏం తెలుసా? ఎదుటోడు నీ మీద ఈర్ష్యపడంతగా దేవుడు ఆశీర్వదిస్తారట, వాడికి ఊపిరి ఆడదు. అరే వీడేంద్ర ఎంత ప్రాస్పర్ అవుతాడు, వీని కారు అయింది, వీని బిల్డింగ్ అయింది, వీని ఇల్లు అయింది. ఏ సినిమాలో దేవుని యొక్క ప్రవక్తగా నా ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్కరిని కూడా, నన్ను ట్యూన్ చేసుకొని నా ప్రాఫిట్గా నమ్మిన ప్రతి ఒక్కరి మీద ఇట్లాంటి 19 రిలీజ్ చేస్తున్నా. నీ పక్కనున్నాడు జెలస్ అయిపోయి అంతగా నీ మీద ఫేవర్ రిలీజ్ చేస్తున్నా. ఆ ఫేవర్ తోటి యెహోవ ఆశీర్వాదం నీ మీద మోసుకొని పోతున్నావు అన్న సంగతి నీ పక్కనున్న కూడా అర్థమయ్యేంతగా ట్రమెండస్ గ్లోరీ యేసునామలో నీ మీద రిలీజ్ చేస్తూ దీ యొక్క 19 ఇప్పుడే యాక్టివేట్ చేస్తూ దేవుని యొక్క బిల్లరా నీ మీద అటాక్ అయ్యి ఆ యొక్క 19 దేవుని యొక్క బిల్లరా ఆ ఫేవర్ రిలీజ్ అయ్యి నేను ఎగ్జాల్ చేయబోతుంది. ఆమేన్. యోహాను సువార్త 20:23 వచనం, ఆఖరికి వచ్చేసరికి మన ప్రార్థనతో రోగాలు పోవడే కాదు, మన ప్రార్థనతో వైరస్లు పోవడే కాదు, మన ప్రార్థన ఎట్లుండాలంటే చూడండి, వాళ్ళ పాపాలు ఏ సమయంలో క్షమింపబడాలంటే, నేను చూపెడతాను మంచిగా చూసుకోండి, మీరు ఎవరి పాపములు క్షమించరో
అవి వారికి క్షమింపబడును. మీరు ఎవరి పాపంలో నిలిచి ఉందిరని ఇతరు అవి నిలిచి ఉండరని వారితో చెప్పాను. అంటే వాళ్ళకు ఇప్పుడు మనుషులకు వాళ్ళ పాపాలు ఒప్పుకునేది తెలియదు, వాళ్ళకు తెలియకపోయినా వాళ్ళ పాపాలు క్షమింపబడునుగాక అని మనం చెప్తే మన తరఫున దేవుడు మనకిచ్చిన అధికారంతో వాళ్ళ పాపాలు క్షమింపబడతాయట. ఇది మనం చేయాల్సిన రోజు కనుక మన వాళ్ళ పాపాలు క్షమింపబడాలి అని చెప్పాలి. అర్థమవుతుందా? మనం ఎవరి పాపాలను క్షమింప నిప్ప నిత్తుమో వారి పాపాలు క్షమింపబడేట. మనిషికి దేవుడు ఆఖరికి తన ఈక్వల్గా దేవుడే పాపాలను క్షమించే అధికారం ఉంది. కోసం యేసుప్రభు మన కోసం చచ్చిపోయాడు కాబట్టి మనుషులు అందరి కోసం. కానీ దేవుడికి క్షమించే అధికారం, పాపాలను క్షమించే అధికారం ఉంటే దేవుని యొక్క బిడ్డలకు కూడా సేమ్ ఈక్వల్గా అంత అధికారాన్ని ఇస్తాడు. అంటే మనము దేవుని యొక్క బిడ్డలారా, మన ఫెయిత్ను వాడి ఇంకొకరి పాపాలను కూడా క్షమించవచ్చు. నేను అర్థమవుతుందా? ఇంతకంటే ఓపెన్గా చెప్పలేను నేను. అంతేగాని ఇక వానికి పోయి మనం పర్సనల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వానికి ఏం తెలియదు కదా, తెలియనని పట్టుకొని ఎట్లా చెప్తావు? ఫస్ట్ ముందు నువ్వు అది తీసుకొని అథారిటీ తీసుకొని నువ్వు వాళ్ళ పాపాలు క్షమింపబడంటే వాళ్ళ పాపాలు క్షమింపబడతాయి. అప్పుడు దేవుని యొక్క ప్రేమతో మనం కదిలింపబడి వాళ్ళకు ప్రేర్ చేస్తే వాళ్ళకి జరిగే హీలింగ్స్ తోటి వాళ్ళకు మెరకల్స్ తోటి ఆటోమేటిక్గా వాళ్ళు దేవునిలోకి డైవర్ట్ అయిపోయి దేవుని యొక్క బిడ్డలారా పర్సనల్గా వాళ్ళు దేవుని యాక్సెప్ట్ చేస్తారు. ఇది లైను, అర్థమవుతుందా? ఇది దేవుని అప్రోచ్ అయ్యే విధానం. ఇది మనం మనిషిని ఒక మనిషిని దేవునిలో మూమెంట్ చేయాల్సింది. అర్థమవుతుందా? ఇదంతా ఎట్లవుతుంది? ఇదంతా దేవునితో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉంటే, మనం నిజంగా కష్టపడి పైకొస్తే, మనం దేవుని యొక్క నామంలో మనం అనేక బాధలు హింసలు వేదనలు అన్నీ పడుకుంటూ వస్తే మనకు వచ్చిన అవగాహనతో అండర్స్టాండింగ్తో ఎనైటింగ్ వెళ్తుంది. విని చెప్పేటోడు వేరు, దేవుని కాంచి విని చెప్పేటోడు వేరు. దేవుడి కాంచి విని చెప్పేటోళ్ళ దమ్ము ఉంటుంది కనుక అది ప్రజల్లో పనిచేస్తుంది. కనుక కలవరానికి బదులు సంతోషాన్ని ఏసంలో విడుదల చేస్తున్నా. దేవుడు మన దేశం యొక్క పాపాలు దేశంలో క్షమింపబడును కాక అని మనం చెప్తే క్షమించేస్తాడు. వాళ్ళని తెలియనని పట్టుకొని మనం ఏదో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడే. కనుక కలవరం అన్నది దేవుని యొక్క చిత్తం కాదు. అస్సలు కలవరపడద్దు. నీ వైఫ్తో సంతోషంగా ఉండు, నీ హస్బెండ్తో సంతోషంగా ఉండు, పిల్లలతో సంతోషంగా ఉండు. కొంతమంది ఇట్లా కూడా ఉండరు, ఏం చేస్తారు తెలుసా, ఒక ప్రార్థనలోనే సంతోషంగా ఉండాలి. మరి మిగతా ఇవన్నీ మరి దేవుడు ఎందుకు ఇచ్చిండు నాకు అర్థం కాలే. అర్థమవుతుందా? భార్యతో సంతోషంగా ఉండరు, భర్తతో సంతోషంగా ఉండరు, పిల్లలతో సంతోషంగా ఉండరు, ఫ్రెండ్స్తో సంతోషంగా ఉండరు. వీళ్ళు బైబిల్ చదువుతారు, ప్రేయర్ చేస్తారు, కానీ వీళ్ళకి తెలిసింది ఒకటే, కలవరంలో ఉండడే. వీళ్ళకి ఒకటే తెలియదు, మనుషులతో సంతోషంగా ఉండదు. మొదటి రాజుల గ్రంథం 19:11 గమనించండి, ప్రకటించండి. ఆ యొక్క బయలు ప్రవక్తలు అందరినీ చంపేసినాక ఏజబెల్కి ఏలియా ప్రవక్త భయపడి కృంగిపోయి అసలు చికాకైపోయి కలవరంతో బాధపడుతూ ఆ బదిలి వృక్షం కొంద కూర్చున్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి ఇతనికి స్ట్రెంత్ ఇచ్చినాక ఇతడు బాగా బాధపడుతున్న టైంలో ఇట్లా జరిగింది. ఏమందంటే ఆ వైపు యెహోవా సంచరించినప్పుడు బలమైన పెనుగాలు ఒకటి వచ్చింది, ఆ భయంకు పర్వతాలు బద్దలైపోయినాయి. అవి చూసినప్పుడు ఏలియా భయపడి ఉంటాడు, వామ్మో దేవుని పెనుగాలు వచ్చింది, ఏమైపోతానో, ఈ మెరుపు వచ్చింది, ఆ పర్వతం బద్దలైపోయింది, ఇది జరిగింది అది జరిగింది. కానీ ఈ మెరుపులో కానీ ఈ భూకంపంలో కానీ ఆ ఉరుములో కానీ దేవుడు ప్రత్యక్షంగాలే. ప్రత్యక్షం కాకుండా ఇవన్నీ అయిపోయాక మెల్లని స్వరంతో ఏలియా అని విడుస్తున్నాడు. అంటే ఈ భయములో దేవుడు ప్రత్యక్షంగాలే. దేవుడు మనిషిని ప్రవచనం ద్వారా సెట్ చేస్తాడు. నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు ప్రవచనాలు వస్తాయి, నేను స్పెషల్గా ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటా, ఇట్లా ఇట్లా సెట్ చేసుకోని. అది హెచ్చరిక. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన ప్రేయర్ లైఫ్ కరెక్ట్ ఉండడు హెచ్చరిక, మనం ఫెయిత్లో కరెక్ట్ ఉండడు ఆదరణ, మనం జరగబోయేది ఈ దీంట్లో నుంచి బయటకు వస్తామని తెలుసుకోండు క్షేమాభివృద్ధి. అర్థమవుతుందా? ఈ భయంలో దేవుడు ప్రత్యక్షం కాలే. కానీ ఇట్లాంటి టెరబుల్తో ప్రత్యక్షం కాకుండా అంత నెమ్మలించి మంచి చల్లబడంగానే అప్పుడు అంటున్నాడు ఏలియా ఏం చేస్తున్నావు అని. ఎంత ప్రేమ కలవడండి. ఆయన ప్రేమ కాడ ఆగుదాం. మన ప్రేమను స్వీకరిస్తే కలవరపడం. నీ పక్కన 1,000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మందికి ఉన్నా అపాయం నీ వద్దకు రాదు. గాలిపోయిన తర్వాత భూకంపం కలిగాను, ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం తర్వాత మెరుపు పుట్టాను, కానీ ఆ మెరుపు అందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము వినబడాను. అంటే దేవుడు ఎవరితో అయినా ఎట్లా మాట్లాడతాడు? నెమ్మదిగా మెల్లగా ప్రేమతోటి, మన తల్లి కంటే ఎక్కువగా మంచిగా దేవుడు మనతోటి మాట్లాడతాడు. అట్లా ఉంటుందని స్వరం ఉన్నది. అర్థమవుతుందా? కొంతమంది అందుకే ప్రవచనాలు ఏం చెప్తారు, ఇట్లా 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 చెప్పి మనల్ని భయపెట్టిచ్చేస్తారు. ఓ నీ మీద శాపం ఉంది అయిపోయినట్టే, ఇవాళ బైబుల్ చదువు కాబట్టి ఉగ్రత వచ్చేసింది అంటే చదవటాలు కూడా చదవద్దని. అర్థమవుతుందా? అట్లా కాదు. మీరు గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా,
మనము ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు మనము అక్కడ ఉండి కలవరానికి బదులు విశ్వాసాన్ని తీసుకుంటాం. అర్థమవుతుందా? కనుక ఈ టైంలో ఫోన్లో చేస్తారో, కలిసి చేస్తారో, ఎట్లా చేస్తారో, నా చర్చ్ మెంబర్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా కూడా ప్రార్థనలలో గడపండి. ఫోన్లలో కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి ప్రేయర్ చేయండి. టైం వేస్ట్ చేయకండి. ఆ జూమ్లలో జాయిన్ కాండి. మేము చేసే ప్రోగ్రామ్స్లో, ఆ ప్రొఫెటికల్ స్కూల్స్లో, లేకపోతే నా వైఫ్ చేసే జూమ్లో, ఈ ఫేస్బుక్లో ప్రోగ్రామ్స్ చూడు, వేరే వాళ్ళకి తెలియజేసుడు, టైస్ ఇచ్చుడు, ఆఫరింగ్స్ ఇచ్చుడు. అది ఈ టైంలో మనం ఏం చేయగలం అవి చేయాలి అని చేసుకో, సువార్త అందింపజేయాలి, వెళ్ళే వాళ్ళని పంపాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉండాలి. కానీ ఉట్టిగానే కూర్చొని ఇంకేందట సింటమ్సు, ఇంకేమైంది, ఆపు. దేవుని గురించి మాట్లాడడం ప్రారంభించు. ఆయన ప్రేమ గురించి మాట్లాడు. కలవరాన్ని పెంచకు. ఆడ 10 మంది చచ్చిపోయినంటే నువ్వు 1000 మంది చచ్చిపోయినా ప్రకటనలు చేస్తూ ఉంటావు. ముందు ఆపు. కలవరాన్ని దేవుడు తీసేస్తాడు. దేవుని ప్రేమ అని చెప్పి ఒకరు ఫోన్ చేయి, బలపరచు. స్ట్రెంత్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మోటివేట్ చేయి. అది బలమవుతుంది. ఈ శోధనలు తొలగిపోతాయి అని చెప్పు. వైరస్ ఆగిపోతాయి అని చెప్పు. దేవుని యొక్క బిడ్డలారా, మనము మన రోల్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన ఫెయిత్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మన ప్రేయర్స్ బ్లెస్సింగ్ ఉండాలి. ఇట్లా ఆ యొక్క ట్రాజిడ్ లాగా అంత పెద్ద సౌండ్స్లో కూడా దేవుడు ప్రత్యక్షం కాకుండా నెమ్మదిగా ప్రత్యక్షమై దేవునికి వెళ్ళిన దేవుడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఒక మాట చెప్తా అక్కడ నాకు ఇష్టమైంది. ఏలియా అన్నాడు, నేను ఒక్కనే నీకోసం ఉన్నా, యెజెబెల్ నన్ను కూడా చంపేద్దామనుకుంటుంది, అందరి ప్రాణం తీసేసింది, నా ప్రాణం కూడా పోతుంది అని ఏలియా అన్నాడు. దేవుడు అన్నాడు, అయ్యో ఏలియా ఏంది మాటలు, నువ్వు ఒక్కనివే కాదు, నాకోసం ఇంకా 7000 మందిని దాచిపెట్టుకున్నావు అట. 700 కూడా కాదు, 7000 మందిని. ఇది అధ్యాయంలో చివరిలో ఉంటుంది. ఏమన్నా తెలుసా, అందరు చచ్చిపోయిన ప్రభా, యెజెబెల్ అందరు చంపేస్తుంది, నేను ఒక్కనే ఉన్న రోషం కలిగి నన్ను చంపుదామని చూస్తుంది, నువ్వు ఇంటర్ఫీర్ కావా. దేవుడు అంటున్నాడు, లేదు లేదు లేదు, నువ్వు అక్కడ మిస్టేక్ అవుతావు. టీవీలో కనబడకుండా కూడా ఇంకా 7000 మందిని నేను దాచిపెట్టుకున్నా. అర్థమైందా? ఎవరికి పబ్లిసిటీ లేకుండా కూడా 7000 మంది దాచిపెట్టినా. స్క్రీన్ మీదకి రాకుండా కూడా వాళ్ళు ఏం తక్కువ కాదు, వీళ్ళకంటే ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళు 7000 మందిని అంటే నేను ఆల్రెడీ దాచిపెట్టుకున్నా. 7000 మంది. పౌలు కనబడ్డాడు. పౌలు కనబడకుండా అగబు ప్రవక్త ఉన్నాడు, దావీదు ప్రవక్త, నాతాను ప్రవక్త ఉన్నాడు, ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు, అపోల్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క పిల్లలారా కనబడకుండా ఉన్నారు బైబిల్లో ప్రవక్తలు. అంటే కనబడ పరిచర్యలు ఉంటాయి, కనబడని పరిచర్యలు ఉంటాయి. అంటే కనబడేటోళ్ళు కనబడతారు పవర్గా, కనబడని వాళ్ళు కూడా వాళ్ళు పవరే దేవుని యొక్క వాళ్ళు ఏం తక్కువ కాదు. అందుకే పౌలు అంటాడు, నేనేం తక్కువ కాదు అపొస్తలుల కంటే. అంటే వాళ్ళు సూపర్ డూపర్, ఇంకా అర్థమవుతుందా? అంతే మాత్రాన వాళ్ళు ఏం తక్కువ అని కాదు. ఫారినర్సు చాలా దేవుని యొక్క పిల్లలారా పవర్గా ఉంటారు. అందుకే నేను రెస్పెక్ట్ చేస్తా వాళ్ళని. ఎందుకోసం అంటే వాళ్ళ దేశంలో ఎప్పటి నుంచో ప్రేయర్స్ జరుగుతున్నాయి. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అల్టిమేటు. అందుకే నేను ఎంత నేర్చుకున్నా, నేను ఏం చేసినా వాళ్ళంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయని వాళ్ళు అమెరికా అంటే నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకోసం అంటే అక్కడ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ వాక్యాలు విని నేను స్పిరిచువల్గా ఇంత స్టాండ్ అయ్యి ఇట్లాంటి రెవల్యూషన్స్కి వచ్చేసిన. అర్థమవుతుందా? అసలు అంటే దేవునికి వాళ్ళ పునాది కానీ వాళ్ళది గట్టిగా ఉంటుంది. కెన్ త్యాగన్ కానీ, టిఎల్ హస్బండ్ కానీ, విలియం బ్రెనన్ కానీ, ఎక్కడ వాళ్ళంది మొరిసీలో, వీళ్ళంతా చేసేవాళ్ళే. వీళ్ళంతా కూడా ఆ ఫెయిత్ని మేనిఫెస్టో అయినారు. అర్థమవుతుందా? కనుక ఇట్లాంటివి వినండి, చాలా ఫెయిత్ఫుల్గా ఉంటుంది. ఇట్లాంటి ఫెయిత్లో ఉండడానికి ప్రయత్నించండి. అందుకే గమనించడానికి ప్రయత్నించండి. ఈ స్పెసిఫిక్ టైంలో మనం ఇట్లా అయ్యేటప్పుడు మనకు యూజ్ఫుల్ అయ్యేది ఈ యొక్క ఫస్ట్ వీక్ నేను చెప్తున్నా, ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం, దాన్ని కూడా చూపెట్టబోతున్నా. తాను అప్పగింపబడ్డ రాత్రి నెమ్మది లేదు ఆయనకు, ఆయనకు నెమ్మది లేదు యేసుప్రభుకు. తాను అప్పగింపబడ్డ రాత్రి తాను ఒక రొట్టెను విరిచి ఒక పాత్రలోని పట్టుకొని, ఇదిగో మీ కొరకై నా శరీరం, ఇది ఇది నా రక్తము. తాను అప్పగింపబడ్డ రాత్రి ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం వల్ల కలవరంలో ఉన్న ఆయన కలవరం వెళ్ళిపోయి ఆయన ఓదార్చబడ్డాడు. పట పంచలైపోవాలంటే ఈ రొట్టె. ఈరోజు నువ్వు ఈ యొక్క ద్రాక్షరసం తాగితే నిబంధన రక్తంతో స్వస్థపరచబడుతూ ఇట్లా ఫ్లక్చువేట్ కాకుండా ఉండాలంటే మనం ఒక్కటే ఏంటంటే వాక్యాన్ని నమ్మి ప్రాణం చేసే బిడ్డలం నెమ్మదిగా ఉండాలి. నాకు ఈ రోగాలు రానే రావు. ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో ఒక కవనెంట్ ఉంది, ఆ బలం ఉంటుంది ఫస్ట్. అందుకే చూడండి ధైర్యంగా ఉంటారు వాళ్ళు. నీకు ఒకటే గుర్తుపెడుతున్నా, నీ రొట్టె ద్రాక్షరసం, నీ కమ్యూనిటీతో పాటు నీ టైస్ ఆఫరింగ్స్ ఉన్నాయంటే నీకు ఒక బలమైంది ఉంటుంది. ఏ నాకు ఏం కాదు. ఎందుకోసం అంటే నేను దేవుని బిడ్డను, నా మనీ దేవుని దగ్గర ఉంది, అది దేవుడు రికార్డ్ చేసి పెట్టిండు, అవి తిరిగి నా దగ్గర రావాల్సిందే తప్ప ఈ మందులకు ఈ మెడికల్ షాప్లకు నా డబ్బులు పోనీయడు. కారణం ఏంటంటే నేను దేవుని యొక్క చైల్డ్ని. ఒకవేళ ఏదన్నా వచ్చినా నేను టెంపరీ అది స్వస్థపరచబడతా, నా ప్రాణం మాత్రం ఏం కాదు. మరణం నుంచి తప్పించిన ఎవరి వశం మాట్లాడండి? ఎవో వశము. కనుక దేవుని యొక్క పిల్లలారా ఇది ఫైనల్ టైం. ఇది మాత్రం చెప్తున్నా,
చివరి టైం మనిషి అన్నీ కంట్రోల్ చేయలేడు, గవర్నమెంట్ అన్నీ కంట్రోల్ చేయలేదు, కంట్రోల్ చేసేది దేవుడు మాత్రమే. మన రోల్ ఏంటంటే మనం ప్రేర్ చేయాలి, ప్రేమను పంచాలి. ఆ ప్రేమను పంచే దైవ సేవకునితో మనం ఏకవేయించి మన టైస్ ఆఫరింగ్స్ ఇచ్చినప్పుడు సువార్తను పంపింపజేస్తాడు. కనుక తెలియని వానికి కూడా సువార్త అందింపబడుతుంది. మనకు ఇట్లాంటి ఫెయిత్లో ఉండటానికి ఇదొక వే కనుక ఆ ఫెయిత్లోనే మనం స్టాండ్ అయి ఉంటాం. కనుక మనము క్రిటికల్ పొజిషన్లో కూడా ఇస్సాకు ఏమైండు, 100-fold blessing చూసిండు. ఆ టైంలో ఏమైంది, కరువు ఉంది. కరువు ఉన్న కాలంలో 100-fold blessing ఇస్సాకు చూస్తే, ఇస్సాకు దేవుడే మన దేవుడు, ఇస్సాకు ప్రాస్పర్ అయినట్టు ఈ బయట ఉన్న ఈ కరువు టైంలో మనం ప్రాస్పర్ అవుతాం తప్ప, మనం ఆశీర్వదింపబడతాం తప్ప మనం వెనుకకు వెళ్ళము. ఆ టైంలో దేవుని యొక్క బిడ్డలారా అతని కోసం ఇంటర్ఫీర్ అయ్యి దేవుడు తన భార్య చెల్లెలని చెప్పినా అతనికి ఆ రాజు నుంచి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కాపాడినట్టు దేవుడు ఈ లోకంలో ఉన్న ఈ పరిస్థితులు అన్నిటికుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఎందుకోసం అంటే మన ఫెయిత్ దీంట్లో ఉంది. మన ఫెయిత్ ఓ దేవుని యొక్క బిడ్డలారా ప్రార్థనలో ఉంది. మన ఫెయిత్ మన గివింగ్లో ఉంది. అరే నేను దేవునికి ఇచ్చే మనిషిని కనుక నా ప్రొవిజన్ రిలీజ్ అవుతుంది, ఈ టైంలో నా ప్రమోషన్ తీసుకుంటా, ఈ టైంలో నేను మల్టిప్లై అవుతా, ఈ టైంలో నేను ఎస్టాబ్లిష్ అవుతా, ఈ టైంలో నేను ఎంత ముందు రీచ్ కానంత రీచ్ అవుతా, ఎంత రీచ్ అయితే తెలుసా, ఇప్పుడున్న దానికంటే నెక్స్ట్ నాకు జరిగేదానికంటే నేను ఇప్పుడు బెటర్గా ఉంటా. ఆమేన్. అందరూ నెక్స్ట్ లెవెల్ చెప్తారు, నేనేం చెప్తాను తెలుసా, నెక్స్ట్ లెవెల్లో జరిగే బెటర్ కంటే ఇప్పుడే నువ్వు బెటర్ అవుతావు. అంటే ఇప్పుడు బెటర్ అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇంకా బెటర్ అవుతావు. కనుక నేను చెప్తున్నా, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా, ఆ కవనెంట్లో ఉండండి, ఆ నిబంధనలో ఉండండి. నీ హృదయమును కలవరపడనీయకు. పొద్దుగా లేవనుకో నా హృదయాన్ని కలవరపడనీయా, మధ్యాహ్నం అనుకో దేవుడు నా మనసుతో చెప్పిండు, నా మనసులో కలవరం రానియొద్దని, కనుక నేను ఆయనను ప్రేమిస్తున్న కనుక ఆయన మాటను గైకుంటా నేను కలవరపడను. దేవుని దానికే రియాక్ట్ అవుతారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అర్థమవుతుందా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని దేవుడు అన్నాడు. నిజంగా నేను చెప్పే గాడ్స్ వాయిస్ అనేది నీకు అర్థమైతే నువ్వు నా గొర్రె అయితే నా స్వరాన్ని వింటావు అన్నాడు. అర్థమవుతుందా, అది వేరే స్వరాన్ని దేవుని యొక్క బిడ్డరా, అంటే అపవాది యొక్క స్వరాన్ని ఆయన గొర్రెలు వినేయట. ఎందుకు, ఆ అపవాది చెప్పేది అబద్ధం కాబట్టి. కనుక అబద్ధాన్ని నమ్మకండి, నిజాన్ని నమ్మండి. కనుక సత్యము దేవుని యొక్క వాక్యంలో భద్రపరుస్తుంది మిమ్మల్ని. కనుక పరిశీలన బట్టి కదలొద్దు, నిత్యము నిలిచే సీయోను కొండలాగా ఉండాలి. కలవరం అవుతుంది కానీ కలవరపడొద్దు అనుకోవాలి. దేవుడు ఉన్నాడు, మా ప్రాఫెట్ ఉన్నాడు, మేము ప్రేయర్స్ చేసుకున్నాం, మేము రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం, మా టైస్ ఆఫరింగ్స్ ఉన్నాయి, దేవుని దగ్గర ఉన్నాయి, అవి బ్లెస్ అయ్యి మా దగ్గరకు వస్తాయి తప్ప మాకు ఎట్లాంటి పరిస్థితులు రావు. మేము అందుకంటే నీతిమంతుడట భిక్షం ఎత్తడట. సింహం పిల్లలు ఆకలి కొంటాయి కానీ నాకు లేమి కలగదు. ఒక మనుషుడు ఒక్కటి ఆపితే నీకు 7 ద్వారాలకుండా దేవుడు సాయం చేస్తాడు. నా మాట కదా దేవుని మాట. నీతిమంతుడు విశ్వాసంతో జీవిస్తాడు. ఎన్ని ఆపదలు వచ్చినట్టు అనిపిస్తే వాటన్నిట్లోంచి విడిపింపబడతాం. నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలకు రథములు రౌతులు నీవే, నీ బిడ్డలు చేసి నీ పుణ్యకార్యాన్ని దీవించండి, మహిమగల కార్యంగా మార్చేయండి. వీళ్ళు నాటిన దానికి గొప్ప పండుగ ఇచ్చేయండి. ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా వీళ్ళ దగ్గర రాకుండా నీ కృప చూపించండి, మీ ప్రొటెక్షన్ చేయండి, నీ మహిమ చేత నింపండి, నీ గ్లోరియస్ ఎనాయింటింగ్ రిలీజ్ చేయండి. ఈ బిడ్డలను ప్రొటెక్ట్ చేయమని దీవిస్తూ స్తోత్రం చెల్లిస్తూ నా ప్రోగ్రాం చూసే వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ మహిమ చెల్లిస్తూ నీకోసం పనిచేసే వీళ్ళందరినీ కూడా విలువైన ఆశీర్వాద చేత నింపమని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సుపర్ణచ శలోం, సుపర్ణచ శలోం, సుపర్ణచ శలోం. ఆమేన్.